ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్ట్రాటజిస్టుల కాలం నడుస్తూ ఉంది. అది కూడా పక్క రాష్ట్ర స్ట్రాటజిస్టులు అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళకైతే 100 కోట్ల రూపాయలైనా ఇచ్చి స్ట్రాటజిస్టులను నియమించుకొని రాజకీయ వ్యూహాలనేటివి సిద్ధం చేసుకుంటూ పార్టీలు ముందుకెళ్తూ ఉన్నాయి. మనం చూసాం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసినటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో అది పూర్తిగా చెలాచెదరైపోయింది. ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉంటారో ఆయన పూర్తిగా దీని నుంచి పక్కకి వెళ్ళారు. అండ్ ఐపాక్తో సంబంధాలు ఉన్న ఐపాక్ పనిచేసినా కూడా 19లో జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రశాంత్ కిషోర్ తరఫున 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన టీంలో కీలకమైన వాళ్ళు ఎవరు, రిషిరాజు, రాబిన్ శర్మ, శాంతన్ సింగ్ అని ఒక ఆయన ఉంటారు. వీళ్ళే కీలకం. అంటే ఐపాక్ పొలిటికల్ వింగ్ అంతా చూసింది కూడా ఎక్కువగా ఈ శాంతన్ సింగ్ అనే చెప్పి అంటూ ఉంటారు. అయితే 19 ఎన్నికల తర్వాత రిషిరాజు నేతృత్వంలోని ఐపాక్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం కంటిన్యూ చేస్తుంది. తర్వాత ప్రశాంత్ కిషోర్ దాని నుంచి తప్పుకున్నా అని చెప్పారు. ఆ రిషిరాజు నేతృత్వంలో కంటిన్యూ అయిన ఈ స్ట్రాటజిక్స్ టీంలోనే శాంతన్ సింగ్ కూడా కొన్ని రోజులు, శాంతను సింగ్ తాను కూడా కొన్ని రోజులు పనిచేశారు. తర్వాత రాబిన్ శర్మ ఏమయ్యారు, సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని, కంపెనీ అంటే అదే పొలిటికల్ కన్సల్టెన్సీ పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేయడం స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్లో ఉన్నటువంటి ఈ శాంతన్ సింగ్ ఐఐటి కాన్పూర్లో చదివాడతను. ఈ శాంతన్ సింగ్ ఏమైందో కానీ ఆ వైసీపీ స్ట్రాటజిక్ టీం నుంచి కనుక బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి కొన్ని రోజులు ఐడియల్గా ఉన్నారు. అంటే బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తెలుగుదేశం క్యాంపులో చేరితే ఏమంటారు బాగోదు అనుకున్నారేమో కానీ జగన్ స్ట్రాటజిక్ టీం నుంచి బయటకు వచ్చి జస్ట్ కొన్ని రోజులు ఐడియల్గా సైలెంట్గానే ఉండి ఇప్పుడు ఒక 3 నెలల కిందనే చేరినట్టున్నా కానీ ఇప్పుడు అధికారికంగా కన్ఫామ్ అవుతుంది ఆ శాంతన్ సింగ్ టీడీపీ టీంలోకి చేరిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ పనిచేస్తున్నారు కదా కన్నా స్ట్రాటజిస్ట్గా, అందులో ఒక కీలకమైన వ్యక్తిగా శాంతన్ సింగ్ను తీసుకున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నటువంటి ఒక కీలకమైన స్ట్రాటజిస్ట్ని అయితే ఈ తెలుగుదేశం పార్టీ చెడు లాగేసింది. అది ఈ వైసీపీలోనూ ప్లస్ వైసీపీకి పనిచేస్తున్నటువంటి ఈ ఐపాక్ టీంలో కూడా తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి వైసీపీ వాళ్ళ మీద అసంతృప్త, ఐపాక్ లీడ్ చేసిన అటు సైడ్ రిషిరాజ్తో ఏమైనా కనుక ఏమైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే టీడీపీ వీళ్ళు ఏమైనా కనుక ఎక్కువ ఆఫర్ చేశారా తెలియదు. బట్ ఆ శాంతన్ సింగ్ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకు జనాన్ని మొబిలైజ్ చేయడం, ఆ విజువల్స్ చూపించే విధానం ఇది కూడా మారుతూ ఉంది. మీరు ఒకసారి చూడండి, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న జనాలను చూపించే విజువల్, ఆ జనాల్ని మొబిలైజ్ చేయడం 19 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే చేశారో సేమ్ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ విజువల్స్, జనాన్ని తీసుకురావడం, కొన్ని మాటలు చాలానే. బట్ చంద్రబాబు నాయుడు గారి జన సభలకు జనం బాగా వస్తున్నారు అనే ఒక ఫీల్ అయితే కలిగించడంలో తను సక్సెస్ అయ్యాడు. నో డౌట్ శాంతన్ సింగ్ అయితే సక్సెస్ అయ్యారు. తాను వెళ్ళడం ఇక్కడ నెగిటివ్ అనే చర్చ జరుగుతుంది ఈ వైసీపీకి పనిచేస్తున్నటువంటి పీకే బ్యాచ్లో. అండ్ దాని మీద వాళ్ళు కానీ చాలా గొప్పంగానే ఉన్నారట. సో అటు రాబిన్ శర్మ టీం ఉంది కదా టీడీపీకి, ఆ రాబిన్ శర్మ టీంలో ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తిని లాగేసే ప్రయత్నం ఇటు వైసీపీ క్యాంపు కూడా చేస్తూ ఉందట. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ జగన్ టీం వైపు ఉన్నటువంటి స్ట్రాటజిస్ట్ ఒక కీలకమైన వ్యక్తిని టీడీపీ లాగేసుకుంది, పెద్ద వలేసేసింది, లాగేసుకున్నారు. మరి మొత్తం మీద అయితే ఏమంటారు, ఈ స్ట్రాటజిస్టుల వ్యాపారం భలే ఉందా సీరియస్లీ? మరి మొత్తం ఏం చేస్తారండి 100 కోట్లు తీసుకొని తెలియదు. కానీ ఒక్కసారి మన్నాంటలో మాట్లాడుకునే చాలా వ్యూహాలే ఏమంటారు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇంకేమనగా వాళ్ళకు పాజిటివ్గా ఉన్న వీడియోలన్నీ తీసుకుని ఇదంతా మా పని తీరి అని చెప్పి ఏమన్నా వాళ్ళ వైసీపీ పార్టీకి చెప్పుకుంటుంటారో లేకుంటే టీడీపీ పార్టీకి చెప్పుకుంటుంటారో మనకు తెలియదు. కానీ మరి వీళ్ళ పనితీరు మరి ఆ స్థాయిలో ఎన్ని వందల కోట్లు అబ్బా స్వామి కానీ అండి. ఎప్పుడైనా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏమైనా స్ట్రాటజిస్టులున్నారు అనుకోండి, ఈ పార్టీలో వాళ్ళకి అంత ఇయ్యవు, ఏమానికి ఏదో అంత తీసిరేయడమే ఎక్కువ అనుకుంటారు. అదే పక్కన నుంచి వచ్చారనుకోండి, వందల కోట్లు ఇచ్చి పెట్టుకుంటారు. వాళ్ళకు బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. సో ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి జంపు చేయాలి. రాజకీయ నాయకుల్లాగా వీళ్ళు కనుక జంప్ అయిపోతూ ఉన్నారు.